हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो डॉल्फिन पार्क सो आ प्लेस की चूपिंचबोतुन्ना। चाला अंटे चाला बागुंटुंदी आ प्लेस। अयिते ए प्लेस की वेल्लालन्ना कूडा सो मेमु उन्न प्लेस दग्गर नुंचि माकु खच्चितंगा अयिते हाफ एन अवर अयिते जर्नी अयिते उंटुंदी। अलागे इक्कड एदैना विजिट चेयाली प्लेसेस की वेल्लाली अंटे खच्चितंगा अवन्नी कूडा ईवनिंग टाइम्स लोने उंटाई। वेल्ले दारिलो सो इलांता कूडा ब्रिज किंद वेल्लडं चाला बागा अनिपिस्तुंदी अन्नमाट। सो डार्क गा उंटुंदी कदा एंड पडकुंडा। ई फ्लाईओवर किंद वेल्लडं चाला सरदागा अनिपिस्तू उंटुंदी। सो मीलो एंतमंदिकि ई विधंगा इष्टमो कमेंट्लो तप्पकुंडा अयिते षेर चेयंडि। इप्पुडु मेमु वेल्तुन्न डाल्फिन पार्क लो अयिते चाला अंटे चाला याक्टिविटीस उंटाई। ఎగ్జిబిషన్ ఉంటుంది, డాల్ఫిన్ పార్క్ ఉంటుంది, అలాగే సర్కస్ కూడా ఉంటుంది, అలాగే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా, షాపింగ్ కూడా ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్ అన్నమాట. ఫ్యామిలీ, పిల్లలు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. పిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్లోని. ఇదైతే దమ్మంలోనే ఉంటుంది అన్నమాట. సో మనకి కొబార్లోని నేను ఆల్రెడీ చాలాసార్లు ఓషన్ చూపించే ఉంటాను కదా, ఆ తర్వాత నెక్స్ట్ కంట్రీ ఉంటుందని చెప్పేసి కూడా చాలా ఒకసారి వీడియో కూడా చేశాను. సో ఆ ఓషనే ఈ దమ్మంలో కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఓషన్కి దగ్గరలోనే ఇలాంటి పార్క్స్ అన్ని కూడా ఉంటాయి. పేరైతే డాల్ఫిన్ పార్క్ అని ఉంది. నేను నిజంగా రియల్ గానే డాల్ఫిన్ చూపిస్తారేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సో డాల్ఫిన్ లాంటిదే ఒకటి చూపించారనమాట. సో అదేంటో మీరు చూడొచ్చు ఈ వీడియోలోని. మొత్తానికి అయితే ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయాము. సో అక్కడ పార్కింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనమాట. చూసారు కదా అక్కడ ఓషన్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ ఓషన్ చుట్టూ సౌదీ అంతా కూడా ఉంటుందని అంటారు. మేము మళ్ళీ చాలా వరకు దూరం వెళ్ళాలంటే మళ్ళీ అదంతా రౌండ్ అంతా కూడా వేసుకుని రావాలి. అందుకే అక్కడనే మేము టర్న్ చేసుకొని ఇక్కడ పార్కింగ్ దగ్గరకి అయితే వచ్చేసాము. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది అనమాట. మాకైతే దగ్గర దగ్గరను 100 రియల్ పైన పడింది ఇద్దరు కలిపి. ఒకటైతే ఓన్లీ ఇదంతా అవుట్ సైడ్ మొత్తం చూడడానికి ఒక ఎంట్రన్స్ టికెట్, అలాగే మనము డాల్ఫిన్ పార్క్ అలాగే సర్కస్ అవి విజిట్ చేయడానికి ఇంకొక టికెట్ సపరేట్ గా ఉంటుంది. సో లోపలికి అయితే మొత్తానికి ఎంటర్ అయిపోయాం. మొత్తం లోపల అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఎన్ని ఎన్ని అయితే ఉన్నాయో. అక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది, కొలంబస్ అలాగే జెయింట్ వీల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇదైతే చూసారా గోస్ట్ హౌస్ అంట. నాకైతే లోపలికి వెళ్ళడానికి ధైర్యం అయితే చాలా లేదు. మామూలుగానే నేను భయపడతాను, సో లోపలికి అయితే వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి విధంగా వీడియో అయితే తీసాను. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కార్ రైడింగ్, అలాగే అక్కడ చైర్స్ వేశారు కదా, అక్కడ జస్ట్ కూర్చొని రిలాక్స్ అవి అక్కడ ఏదైనా స్నాక్స్ అలాంటివి తీసుకొని తినడానికి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి ఒక స్టాల్ అనమాట. మన నేమ్ కానీ మన పిక్చర్స్ కానీ సో వీటిపైన మనం ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఒక 20 మినిట్స్లో చేసిస్తారు వెంటనే. మేము కప్ పైన పిక్చర్ అయితే వేయించుకున్నాను, అదే షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. సో మొత్తానికైతే ఇక్కడ డాల్ఫిన్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా కూడా ఒక స్టేడియం లాగా ఉందన్నమాట. అన్ని కూడా ఇలా స్టేడియంలో చైర్స్ అన్ని కూడా ఉంటాయి కదా రౌండ్గా, సో ఆ విధంగానే ఉంది. మధ్యలో అంతా కూడా ఇలా చిన్నగా ఇలా వాటర్ పెట్టారు, ఇలా వాటర్ పార్క్. సో అదే అనమాట నేను ఇక్కడ డాల్ఫిన్ చూపిస్తాన్నారు కదా. సో అది కాకుండా డాల్ఫిన్ లాంటిదే. సో ఇది వచ్చేసి సీ లయన్ అంటారు. ఆ సీ లయన్కి సో ఆయన కోచ్ అనమాట. ఆయన ఫుడ్ ఇస్తూ దాన్ని ఈ విధంగా ఆడిస్తూ ఉన్నారనమాట. చాలా యాక్టివిటీస్ అయితే చేయించారు. ఇది చిన్న సైజు సీ లయన్, దీంట్లోనే పెద్దది కూడా ఉంది. ఫస్ట్ దీంతో యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించి అందరి దగ్గర ఈ విధంగా షేక్ హ్యాండ్ కానీ సో పిక్చర్స్ అన్నీ కూడా తీయించారనమాట దీంతో. చూసారు ఆయన ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగానే అన్నీ కూడా బాగా ప్లే చేస్తుందన్నమాట. ఇదంతా కూడా రౌండ్ తిరగటము అలా అంతా కూడా చక్కగా చేస్తుంది. అందరి దగ్గర వెళ్ళి కూడా ఈ విధంగా సెకండ్ కూడా ఇస్తుంది అనమాట అడిగితే. సో ఇక్కడ కొంతమంది పిక్స్ తీసుకోవాలనుకుంటే దీంతో తీసుకోవచ్చు. ఫ్రీ అయితే కాదు. సో ఒక చిన్న సైజు పిక్ అయితే 50 రియాల్ అయితే తీసుకున్నారు. అదే పెద్ద ఫ్యామిలీ పిక్చర్ లాగా కావాలనుకుంటే 100 రియాల్ అయితే తీసుకుంటున్నారు. ఈ చిన్ని సీ లయన్తో సో ఈ విధంగా మొత్తం అంతా కూడా అందరి దగ్గర తీసుకొని వెళ్ళి కాసేపు సరదాగా అలా ఆడిచ్చిన తర్వాత సో దాన్ని ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళి పెద్ద సీ లయన్ అయితే తీసుకొచ్చారనమాట. సో అదే అక్కడ ఇక్కడ ఆయన రింగ్స్ అయితే వేస్తున్నారు కదా, అది ఎలా అయితే వేస్తామో ఎగ్జాక్ట్గా అది క్యాచ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. దీన్ని అయితే బయటకు అయితే తీసుకురాలేదన్నమాట. సో లోపలనే పెట్టి ఈ విధంగా అందరితోటి రింగ్స్ అయితే వేస్తున్నారు సరదాగా. ఇదైతే ఖచ్చితంగా క్యాచ్ అయితే చేస్తుంది. చిన్న సీ లయన్ అయితే దగ్గర నుంచి పిక్స్ అయితే తీయించారు, దీన్ని అయితే తీయించలేదన్నమాట. దీని వాయిస్ అయితే వినండి, విన్నారు కదా దాని వాయిస్ ఎంత ఘోరంగా అనిపించిందో. ఆ స్టేడియం మొత్తం అంతా కూడా రీసౌండ్ వచ్చింది. ఇలా కాస్త వాటర్లో కూడా కాస్త జంపింగ్ చేయించి వాటితోటి ఇలా ఫుట్బాల్ అయితే ఆడుకుంటున్నారనమాట. వీటన్నిటికీ బాగా చక్కగా ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఆయన ఎలాగైతే చెప్తారో అలాగే చేస్తున్నాయి ఇవన్నీ కూడా. దీని స్కిన్కి ఏం కాకూడదు అని చెప్పేసి ఆ ఫ్లోర్ పైన కూడా వాటర్ అయితే వేశారు. వాటర్ మీద ఇది ఈజీగా జారుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా చూసారు కదా అలాగా.
ఇంకా ఈ సీ షో అయిపోయిన తర్వాత మేమైతే బయటకైతే వస్తే కాస్త డార్క్ అయితే అయ్యిందనమాట. మొత్తం ఈ పార్క్ అంతా కూడా లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ ఒక టాల్ మ్యాన్ అయితే తిరుగుతా ఉన్నారన్నమాట అందరితో డాన్స్ వేసుకుంటూను. మేము తీసుకున్న టికెట్ కి మాకి 2 ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారన్నమాట ఇలాంటివి ప్లే చేయడానికి. ఇక్కడ నేను కొలంబస్ అయితే ఎక్కాను. ఫస్ట్ ఎక్కినప్పుడు నాకు బానే సరదాగా అనిపించింది కానీ స్పీడ్ పెంచేసరికి నాకు చాలా భయమేసింది. ఆపేయండి ఆపేయండి అన్నాను. ఇక్కడ ఒక్కరు వెళ్ళినా కూడా ఇది స్టార్ట్ చేస్తారన్నమాట. అందరి కోసం వెయిట్ చేయరు, ఫుల్ అవ్వాలని చెప్పేసి. ఎవరు టికెట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ కొలంబస్లోని మనం చక్కగా విధంగా ఊగొచ్చు అన్నమాట. సో నేను మొత్తానికైతే స్టాప్ చేయించాను స్పీడ్ పెంచిన తర్వాత. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా సరదాగా హ్యాపీగా హాయ్ చెప్పుకుంటూ ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరిగాను. తర్వాత నాకు చాలా భయం వేసింది ఫాస్ట్ పెంచేసరికి. ఇక్కడ నేను 2 రైడ్స్ అయితే చేశానన్నమాట. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో ఈ పార్క్లో మనం చూడాల్సినవి ఎంజాయ్ చేయాల్సినవి చాలా అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. సరదాగా ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలకైతే భలే సరదాగా ఉంటుంది. సో ఇక్కడ నేనే అరుస్తున్నానేమో అనుకున్నాను కానీ సో దీని ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా అరుస్తూనే ఉన్నారు. నేను చెప్తున్నానమాట చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అసలు నా వల్ల కాలేదు, నాకు చాలా భయం వేసిందని చెప్తున్నాను. అందుకే కదా నేను స్టాప్ చేయించానని మా హస్బెండ్ అయితే రిప్లై అయితే ఇస్తున్నారు. ఈ రైడ్ తర్వాత మేము సర్కస్కి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫుల్ వీడియో వచ్చేసి. సో ఇప్పుడు ఈ వీడియోతో పాటు నేను కొన్ని పిక్స్ కూడా అక్కడ తీసుకున్నాను, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. అంతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ సర్కస్ వీడియో అయితే వస్తుందన్నమాట, మిస్ అవ్వకుండా చూసేయండి. సో అంతే మరి, బాయ్ బాయ్.